ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మెయిన్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, అవిసె గింజలు అందరికీ తెలుసు కదా, ఫ్లాక్సీడ్స్ అంటాం మనము. సో అవిసె గింజలతో మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో అవిసె గింజలు చాలా మందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తారు. సో అవిసె గింజల్ని మనం జస్ట్ బాయిల్ చేసుకొని లిక్విడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. అయితే అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా అప్లై చేయకూడదు, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో అవిసె గింజలతో ఏంటి అంటే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది, వాల్యూమ్ బాగుంటుంది. చాలామందికి ఏంటి అంటే హెయిర్ లెంత్ కంటే కూడా వాల్యూమ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో నేనైనా అంతే, లెంత్ లేకపోయినా పర్వాలేదు, వాల్యూమ్ ఉంటే చాలు అనుకుంటాను నేను. సో అలా అనమాట. సో ఈరోజు దానివల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకునే ముందు, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడైతే మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు అవిసె గింజల గురించి చూపించబోతున్నాను. కామన్గా మనకి అవిసె గింజలు అంటే మనకి హెల్త్ పరంగా చాలా ఉపయోగపడతాయి అని అందరికీ తెలుసు, బట్ ఇది హెయిర్కి కూడా ఉపయోగపడుతుంది అనేది ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు ఐడియా లేదు. బట్ అవిసె గింజలు ఏంటంటే మన హెయిర్ ఉంటుంది కదా, సో కుదుర్లని స్ట్రాంగ్గా చేస్తాయి అన్నమాట. దాంతోపాటు మనకి హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యే విటమిన్ బీని కూడా హెయిర్కి అందిస్తాయి. అంటే లైక్ మనకి ఇప్పుడు విటమిన్ బి కానివ్వండి, విటమిన్ ఏ కానివ్వండి, ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్. సో విటమిన్స్ అన్నీ ఉండాలి కాబట్టి దానికి మనకి పనికొచ్చే విటమిన్స్ అన్నీ కూడా దీంట్లో మనకు దొరుకుతాయి అన్నమాట. విటమిన్ ఈ కూడా మనకి అవిసె గింజల్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విటమిన్ ఈ వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే, ఇది మన స్కాల్ప్లో ఏదైతే కొంచెం రాడికల్స్ అవి ఉంటాయి కదా, సో దాని ప్రభావాన్ని కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. సో దాంతోపాటు మనకి హెయిర్ గ్రోత్ కూడా సూపర్ ఫాస్ట్ ఉంటుంది. సో మనకి ఇంకా అవిసె గింజల్లో ఏమేమి ఉంటాయంటే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయండి. సో ఇవి మనం తీసుకునే ఫుడ్లో ఉంటాయి. అంటే లైక్ మనకి ఇప్పుడు ఫిష్లో చూడండి, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫిష్లో అయితే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి క్లియర్గా ఉంటాయన్నమాట, అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ మనకి అవిసె గింజల్లో ఏంటంటే ఆల్ఫా లెనోలెనిక్ అనేది ఒక యాసిడ్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి స్కాల్ప్లో ఉండే ఇచ్చింగ్ని తగ్గించి హెయిర్ గ్రోత్ అనేది బాగుండేలా చూస్తుంది అన్నమాట. సో చాలామందికి ఏంటంటే ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది, సో ఆ ఇచ్చింగ్ని తగ్గించి మనకి హెయిర్ గ్రోత్ బాగుండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి అవిసె గింజల్లో ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే లైక్ చాలామందికి చూడండి ఇప్పుడు డ్రై హెయిర్ ఉంటుంది, సో అలా మనకి డ్రై హెయిర్ కానివ్వండి, డ్రై స్కాల్ప్ కానివ్వండి ఉండడాన్ని ఇది తగ్గిస్తుంది అన్నమాట. సో స్కాల్ప్ అండ్ హెయిర్ని కూడా మాయిశ్చరైజర్గా ఉండేలాగా చేస్తుంది. దాంతోపాటు మనకి అవిసె గింజల్లో విటమిన్ ఈ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకి ఫైబర్ అండ్ ఒమేగా 3 ఏంటి అంటే మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంతోపాటు మనకి హెయిర్ సిల్కీగా షైనీగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో చాలామందికి ఈ అవిసె గింజల గురించి వాడితే బాగుంటుంది అని తెలుసు, బట్ దేనికి యూజ్ అవుతుంది అనేది చాలామందికి ఐడియా ఉండదు. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చెప్దాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో నేను చూస్తారు కదా, జస్ట్ ఒక అవిసె గింజలు ఒక కప్ తీసుకున్నాను, ఒక 2 కప్స్ వాటర్ తీసుకొని అది బాయిల్ చేశాను అన్నమాట. సో అవిసె గింజలది జెల్ ఏదైతే ఉందో ఆ జెల్ మొత్తాన్ని మనము సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకున్నా చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను అవిసె గింజల జెల్తో పాటు ఆయిల్స్ కూడా యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్ని బట్టి మీరు ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, తర్వాత లేకపోతే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ని దీంట్లో మిక్స్ చేసి హెయిర్కి పెట్టుకోవచ్చు. సో మీరు కావాలి అంటే మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నేనైతే ఫస్ట్ ఇది మొత్తాన్ని ఒక క్లాత్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా అవిసె గింజల్ని దాని జెల్ని రెండింటిని వేరు చేస్తూ ఉన్నాను. సో ఇలా సపరేట్ చేసిన తర్వాత మీ చాయిస్, మీరు ఏ ఆయిల్ అయితే దీంట్లో మిక్స్ చేయాలి అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా ఆ ఆయిల్ని ఇందులో మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు జెల్ ఎక్కువగా ఉంది అంటే ఒక బాక్స్లో అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకొని లైక్ అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో చూసారు కదా, నేనైతే చాలా కష్టపడితే ఇంత జెల్ వచ్చింది. అయితే నేను ఏంటంటే ఇక్కడ కొత్తది కర్చీఫ్ వాడాను, హ్యాండ్ కర్చీఫ్. బట్ మీరు ఏదంటే కొంచెం ఏదైనా ఓల్డ్ క్లాత్ అయితే బెటర్. సో దీంట్లోకి నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను, మీరు ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు,
కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను అంటే నా దగ్గర కోకోనట్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను క్యాస్టర్ ఆయిల్ కూడా ఎక్కువగా వాడతాను. సో దీంట్లోనే నేను 2:1 రేషియో అనమాట, సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేశాను అండ్ 1 స్పూన్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ వేశాను. సో దీని మొత్తాన్ని కూడా నేను బాగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను అంతే. సో ఇలా మీరు హెయిర్ వాష్కి ముందు 1 అవర్ ముందు పెట్టుకొని 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో వీక్లీ 1 or 2 times మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ సిల్కీగా షైనీగా ఉంటుంది అండ్ మనకి మెయిన్ హెయిర్ అనేది స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అవిసె గింజలు మీకు లోకల్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయండి, లేదు అంటే మీకు ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా ఉంటాయి. నేను అమెజాన్లో తీసుకున్నాను, మీకు కావాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే ట్రై చేయండి. సో అది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.